ఒకసారి 62లో నారాయణ రెడ్డి గారు మనకు అందించినటువంటి సకల జనుల హృదయాలను దోచుకున్న పాట నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని సాహిత్యం నారాయణ రెడ్డి గారైతే సంగీత సారథ్యం జోసెఫ్ వి కృష్ణమూర్తి గారు. అప్పుడు ఘంటసాల సుశీల పాడినటువంటి ఆ యుగళ గీతాన్ని ఇప్పుడు ఘంటసాల పాటలు అలవోకగా పాడే మహత్తర మంచి గాయకులు, మధుర గాయకులు, పాటలో వెన్నెల కురిపించే వన్నెలదా శ్రీ లింబాద్రి, మంచి గాయని చంద్రకళ, ఈ ఇద్దరు కలిసి అప్పటి నన్ను దోచుకొందువటే అనే పాటకు ప్రాణం పోస్తారు. మరొక్కసారి అలనాటి మంచి గీతానికి ఆహ్వానం పలుకుదాం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. ఈ దొరసాని అన్న మాటలో, ఈ దొరసాని అన్న మాట కేవలం మన దగ్గర వినిపించే మాట. రెడ్డి గారు ఈ మాట ఎటు అర్థం వస్తున్నది తీసేయండి అని అంటే ఒకటే మాట అన్నాడు నారాయణ రెడ్డి గారు, ఇది నా ప్రాంతమని కాదు, ఒక పదాన్ని బతికించడానికి. రెండవది గులేబకావలి కథలో జమున ఒక నాట్యగతగా ఉంటుంది కాబట్టి పాత్రోచితంగా ఉంటుంది అని చెప్పి నారాయణ రెడ్డి గారు ఒప్పించారు, రామారావు గారు అంగీకరించారు. అందుకే మనం అందరము ఆనందిస్తున్నాము గులేబకావలి కథలో నన్ను దోచుకొందువటే. కాబట్టి ఈ పాటను విని ఆనందిద్దాం. వన్నెలదా శ్రీ లింబాద్రి, చంద్రకళలకు స్వాగతం. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే ఎంతటి నెరజాలవో నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజాలవో నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే నాటితో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటితో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే.